लवानी अमति ले अट्ठे मुख्यमंत्री दर इंका एना मन राष्ट्र मन पे इंका एना विधम बतकल बतकाले मन तेलंगा ने कोई मन तेलंगा वारी पालक कोई पालक एवर दोकाले मनमंदरमे పోరాటం చేసి అందరం ఎక్కించి కూర్చోబెట్టినటువంటి కేసీఆర్ ఈ రోజు ఎవ్వరితోనూ పలకరించే పరిస్థితి లేకుండా వాళ్ళ కష్టాలు వినే పరిస్థితి లేకుండా ప్రజల యొక్క మనసును తెలుసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఆ రోజు అక్కడ ఆ పరిస్థితి లోపల అక్కడ ఇక్కడ ఆ నోట ఈ నోట తమ కావాల్సిన దగ్గర మాట్లాడితే పాపం కేసీఆర్ చౌలకు చేరింది కేసీఆర్ చౌలకు చేరి మా మీద వ్యతిరేకం మాట్లాడుతున్నాడు మా మీద వ్యతిరేకం అంటున్నాడు రైతులకు ఓట్లు కొనాలని అంటాడా ఐకేపీ సెంట్రల్ గవర్నమెంట్ అంటాడా ఎట్లా అంటాడు 50 గంటల పింఛన్ ఇంకెప్పుడు ఇస్తాం అంటాడా వడ్డీ వడ్డీ రుణమాఫీ చేయంటాడా ఇట్లా అంటాడా అట్లా అంటాడా ప్రభుత్వం మీద వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తాడా కరోనా సమయంలో అందరికీ కూడా అండగా నిలబడి ఆరోగ్య శాఖ మంత్రిగా అన్ని రకాలుగా సేవలు అందిస్తే ఒక్కనాడు కూడా గాంధీ హాస్పిటల్లో కాలు పెట్టనటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అల్లుడు ఆ రోజు ప్రాణాలు అందరికీ కరోనా అంటే ఏందో రోగం తెలువది దానికి మందు దొరవాలి దానికి ఏ మందు దొరవాలి అన్ని ప్రయోగాలే నడుస్తున్నాయి అటువంటి క్లిష్ట సమయంలో కూడా ప్రజల మధ్యలో ఉండి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని ముందుంటే కడుపు మండిన కేసీఆర్ కడుపు మండింది ఈయన ప్రజలల మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ప్రజలల మంచి సేవలు అందిస్తాడు పేరు వస్తుంది నాకు ఆయన పాపం కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు ఎందుకంటే నా తర్వాత నా కొడుకే తెలంగాణ వచ్చిందే మా కోసం వచ్చింది తెలంగాణ ప్రజల కోసం మేము తెలంగాణ దేలే మా కోసం మేము తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చినటువంటి ఒక ప్రలోభన ప్రజలకు పెట్టిండు మరి కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కలగన్నాడు కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కామన్ పీపుల్ కూడా సామాన్యులు కూడా అయ్యా టిఆర్ఎస్ పార్టీలా కొడుకును కేటీఆర్ కి ఏం అర్హత ఉన్నదయ్యా ఏమి యోగ్యత ఉన్నదయ్యా ఆయనకి ఏమయ్యా ఉద్యమం చేస్తాడు అయ్యా ఆయనకెంత చేస్తారయ్యా కేసీఆర్ అన్ని రకాలుగా అండగా ఉండి ఈటల రాజేందర్ గారు ఉద్యమంలో పక్కన ఉంటే ఈ రోజు అర్హత కేవలం ఈటల రాజేందర్ కే ఉందనేటటువంటి మాట ఆ ప్రతి చోట ప్రతి నోట వస్తే అది చూసి జీర్ణించుకోలేక అది చూసి జీర్ణించుకోలేక ఇలాంటి అపనిందలేసి ఆరోపణలు చేసి బయటికి గెంటేసిన కేసీఆర్ ఈ రోజు కేసీఆర్ మనం తెలంగాణ నుంచి గెంటేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా 19 సంవత్సరం 6 నెలలు నిన్న మధ్యన వచ్చినను కాదు ఎర్రబెల్లి రాఘరావు లాగను మల్లారెడ్డి లాగను సబిత ఇంద్రాడి లాగను మధ్యన వచ్చినమని కాదు నేను 2002 లో తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు ఆ ఉద్యమంలో చేరిన బిడ్డను ఈ ఉత్తమ జెండాను తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ వ్యాప్తంగా సమన్వయంతో నింపబెట్ట ఈటల గారు గుర్తుపెట్టుకో నన్ను అకారణంగా చిల్లర ఆరోపణ చేసి బయటికి పంపించింది నేను అంటున్నా తెలంగాణ భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారు అయిందాన్ని ఆకిట్లో పెట్టిండు కాండాన్ని కంచాలు పెట్టి ఇక్కడ కథ మొదలైంది ఆయన ఒక ఇన్నయ్య లాగను ఒక నరేంద్ర గారి లాగను ఒక విజయశాంతి లాగను లేదా ఇంకెవరి లాగను ఇట్లా ఊతపోతాడు ఇప్పుడు వీళ్ళు గట్టిపూస లెక్క ఊరు కూదేస్తా ఎర్ర చీమ లెక్క నలిసేస్తా అనుకున్నాడు కానీ ఇది గట్టిపూస కాదని తెలంగాణ గడ్డ మీద గడపరైతే మాత్రం ఆయన ఉంచలేకపోయింది డికేఆర్ గారు పెద్దలో కుచ్చుల రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు రామరెడ్డి గారు నర్రా శ్రీనివాస్ గారు సన్నయ్య గారు మాజీ సర్పంచ్ బూత్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి రఘుపతి రెడ్డి రమేష్ దక్షపతి సర్పంచ్ సన్నయ్య సరోజన రజిత పావలి వేదికైనటువంటి పెద్దలకు హారతి పెట్టి తిలకం పెట్టి ఆశీర్వచ్చిన ఆడపిల్లారా
अंदर की पेर पर नमस्कार तुम्मनपल्ली ग्राम सरस की सरस्वती निलय वेला मंदिर पिल चुने तुम्मनपल्ली कल आम्मनपल्ली अट्टा विट्टी केसीआर पंपिंचिना डब्बु संचुलु केसीआर पंपिंचिना मद्यम लारीलु केसीआर पंपिंचिना अबद्धपु पत्रालु केसीआर पंपिंचिनटुवंटि तक्कुटमारा विद्यलु अक्कडिनि अमलु चेस्तुन्न व्यक्ति हरीश रावु गारु అక్కడ మామ ప్రగతిభవన్లో కూర్చొని ఆదేశాలు ఇస్తే అది అమలు చేస్తున్నది హరీష్ రావు తుమ్మనపల్లి సరస్వతి నిలయంలో అమలు చేస్తున్నాడు. ఏమంటాడు ఆయన, ఈతల రామ్మర్ గారికి అన్ని రకాల అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఎమ్మెల్యేగా, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ప్రోమిడర్గా, రెండవ స్థానంలో ఉండే ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఒక్కటే ఇవ్వలే ముఖ్యమంత్రి కుర్చీ తప్ప అన్ని ఇచ్చినా అంటున్నాడు. తమ్ముళ్లాగా చూసుకున్నాడు, శిష్యుల్లాగా చూసుకున్నాడు, కుడిభుజమన్నాడు, ఎడభుజమన్నాడు. దుబ్బాయి మీదకి వచ్చి అయితే నా జీతం కూడా ఇంటలాగా వస్తున్నాయి చెప్పి చెప్పిండు అక్కడ. మరి కాటమ్ముని గా కుడిభుజాన్ని ఎందుకు పొంత ఉండే ప్రయత్నం చేశాడు? వాళ్ళు ఏమంటున్నారు, రాజేంద్ర గారు ఇంతకు ఎందుకు రాజీనామా చేసినట్టు అర్థమైతే లే అంటున్నాడు ఆయన. రాజేంద్ర గారిని రాజీనామా చేసుమా మనిషి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనేది ఒక చర్చ. మేమన్నాం డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ కట్టేయాలంత సాధ్యం కాదు. ఎవరి జాగలలో వాళ్ళు కట్టుకునే జీవో ఇస్తే నువ్వు 4 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, దాని కొంత కలేసుకొని వాళ్ళు మంచి కట్టుకుంటారు. 1000 ఫీట్లు కట్టుకోవాలి, 2000 ఫీట్లు కట్టుకోవాలి, 1000 రూపాయలు పెట్టదని చెప్పి చెప్పినాం. మీరు నాకు చెప్పడం లేదా, మీరు నాకు చెప్పడం లేదా, నేను చేస్తా అని చెప్పి ఈ గవర్నమెంట్ జాగలలో మాత్రమే కాలనీలు మాత్రమే కట్టాలని చెప్పి జీవించింది తప్ప సొంత జాగల ఇల్లు కట్టుకుని ఇయ్యలే. ఇది ఎప్పుడు 2015 సంగతి చెప్తున్నానే. ఇట్లా ఎస్ మమ్మల్ని అంటున్నాడు, సంక్షేమ పథకాలు వ్యతిరేకించిన రాజేంద్ర వైపు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ వైపు అంట. నేను మీరు సంక్షేమ పథకాల పేరు వ్యతిరేకించామని కళ్యాణ లక్ష్మి ఇయ్యమని చెప్పినాం, పెన్షన్లు ఇయ్యమని చెప్పినాం, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం, ఇయ్యమని చెప్పినాం. కానీ ఒక్కడిని మాత్రం వ్యతిరేకించిన భాజప వ్యతిరేకించిన ఏం వ్యతిరేకించిన అయ్యా కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయలను పడవలెత్తి బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం 1000 ఎకరాల భూములు కొనుక్కొని తోటలు పెట్టి వ్యవసాయం చేసి ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం రైతు బంధు ఇవ్వకు అని చెప్పి చెప్పిన. మీకు ఒకవేళ పైసలు ఎక్కువైతే గుంటడి భూమి లేక చేద్దామంటే కూలి పని లేక భూమిని నమ్ముకున్న బిడ్డలు భూముల్ని లీజుకు తీసుకొని కౌలుకు తీసుకొని 2 ఎకరాల 3 ఎకరాల వాళ్ళు కౌలు తీసుకొని జీవిస్తున్నారు. వాళ్లకు అవసరమైతే రైతు బంధు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాడు. తప్ప అది మన ఒక్కొక్కసారి కౌలు రైతు విపరీతంగా వర్షాలు పడి పత్తి చాలు పట్టిపోతే, ఏర్లు కుమ్మిపోతే, పంట చేతికి రాకపోతే యజమానికి మాత్రం తప్పకుండా పైసలు ఇవ్వాలి. ఒక్కసారి ఆ పంట నష్టపోతే మళ్ళా 3 ఏళ్ళు పంట మంచిగా పడినా కూడా ఆ లీజ్ ఇచ్చేటువంటి సత్తా లేక ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి తోడుగా ఉండే ముఖ్యమంత్రి గారు చెప్పి చెప్పిన తప్ప అర్థమైన ధిక్కారం కాదది, వ్యతిరేకం కాదది. కింద ప్రజలు ఏమనుకుంటారో దాన్ని చెప్పడం మన ధర్మం కాబట్టి ఇట్లా అనేక విషయాల మీద నేను వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ పదాల కోసం పెద్ద ముందెత్తి ప్రజా గర్భంలో ఏ అభిప్రాయం ఉందో నేను మా ముఖ్యమంత్రి చేరవేస్తే అది సరి చేసుకొని 4 కాలపాటు ఉంటుందని చెప్పి నేను ఆశపడ్డా. కానీ ఆయన అనుకున్నారు వీడు రోజు రోజుకు వీడు ఏకు మేకైతాను వీడు ఆయనకు ఇట్లాంటి ఆట అంటే చాలా ఇష్టం. ఆయనతో ఉన్న ఒక ఉత్తమ గొంతుక ఉత్తమ నాయకుడు ఆడిపోవద్దని చెప్పి చెప్పాడు.
तपन पैस्थिल मरणसारे इंकेम बिड पूल का कटल दुस्थित रावत पति की चल बिड अड़े आ राजीनामा पत्र मुखम बैठक बिड़ने वाले वाली वाल कल मट कटे वाल बैठक नुटक दाक ओडमल उठक दाक ओडमलला अवसरा वाड़को बैठक पंप नैन बैठक रे माड़ा अंत वाल अबद्धाल अर्थम नंबर वन नंबर टू नीन रूपये अभिवृद्धि वोट पाई पाई चुप्त कटना कैसे इक नाग साल कल कमलापुर रेल साल कल मत आर साल कल पत्न संवस आर साल ओटू रूपये खर्च पड़े एन कूपय दावती एन कैपड़े कदा अम्मा अच्छे रे चोत जोड़ी दंड पड़ते बिटा पे अभी आश्रम नीचे गुप्त गेलोजकवर्ग हजराबाद निजर्ग धैर्य सरपोक तपन पिछली ना शत्रु को डबुल ओडगोटे प्रयत्न चैसे ना इंटर रैडिंग से ना मेरे कुटे को किराई मन तो करपत्र पोस्टर पट्टी प्रेस मीट पट्टी अन्नी रकाल इबंध आईना नलब मेजारों गेल निर्गे पनी मेल वाले गुंत निपे पनी आरो मोदल की मोदी तप इतम डीके अनेक विषय अड़गे अया मुख्यमंत्री चिंवा नी अंत लेको काक प्रजल समस्या परशी निर्णय मानव अड़गे प्रयत्न चयी ग्रउंड मे तिगत प्रजल मध्य उम्मीद मैं चाहिए मोटमोद सिखार स्वर ने हरीश गारी संवर कल्लासारे ఒక్కసారి డబ్బులు ఏమవుతుంది ఆ సినిమంతా చూస్తాను వాళ్ళ దగ్గర గుంజుంది మంచిగా వాళ్ళు ఎలా కూడా తెలుసా అరే కిన్ని దావతలు ఇచ్చినా కిన్ని సార్లు బాడీ తీసుకుపోయి ఇంటికి ఇచ్చినా నోటింగ్ పోవద్దు అని చెప్పి 300 రూపాయలు ఇచ్చినా మంచిగా పాటకుండా పోతానట దావతలే మంచిగా దావత్ చేసుకుంటుందట బయటకు అట్టాలి జైటలు అంటానట ఎందురా ఈటలకుండా అని కూడా బంధం అంటారట అయ్యా కేసర్ గారు మీ అమ్మ నీకంత గొప్పదో నా అమ్మ నాకంత గొప్పది మీ నేకవర్గం నువ్వెంత గొప్పదో నా నేకవర్గం కూడా మా ప్రజల ఆశీర్వాదం పొందిన బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టు తన్నుకుంటలా ఉజమాలు ఏం పెట్టిందో ప్రొఫెసర్ మీద ప్రొఫెసర్ పెట్టు క్యాండిడేట్ అయినంతలో కేసర్ మీద పడతాను ఇక్కడ కనబడితే కేసర్ మీద పడతా కనబడితే హరిసోమం కనబడతా మీరన్న अरे वाले पड़ता तमेंट राशारे कुटाली कुटा अन्नी मुख आये मुखा ईन मुखा आये मुखा ईन मुखना ओटर अड़ना अरे ना इन इधर पे मुखम चूप अंटे सार वाल मत कुटे ఎందుకు ఇయ్యదని చెప్పిండు ఇస్తే నేను మొత్తం పీకిత అని చెప్పినాను దీపకి భయపడ్డాడు భయపడితే నేనన్నా నేను మీద నిర్ణయించుకున్నాను మీ బొమ్మలు కేసీఆర్ బొమ్మలు ఎక్కడంటాయి గోడల పైన ఫ్లెక్సీల పైన హోర్డింగ్స్ పైన ఉంటాయి నా బొమ్మ ఎక్కడంటే హుజరాబాద్ పైన ఉదయాల్లో ఉంటుంది ఆ ఆ ఫోటో వైశాలి సింగ్ ఫోటో ఆ ఫోటో గాలికి పడిపోతాడు ఆ ఫోటో ఎవరైనా పెండ కొట్ట కూడా పోతుంది ना फोटो मैं तप चे तप चेयले रेप तप चेयन
నీ గౌరవాన్ని ఎంత పెంచుతావో అంటే ఇట్లా అన్నట్టు ఎక్కడి వేళ తెలంగాణలో ఎవడు మీ ఎమ్మెల్యే అంటే ఇంటలో అనగానే మిగతా మంచిది దొరికేటువంటి స్థానాన్ని మాత్రం సంపాదించి పెట్టాను. రేపు దాన్ని ఇంత ప్రయత్నం చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్ని పెట్టిండే, ఎన్ని పెట్టిందే ఇక్కడ నా ఆడపిల్లలకు వట్టి లేని వివాహ చెక్కులు ఇచ్చింది. నేను కూడా తెలంగాణ మొత్తం ఇచ్చిన వాళ్ళు ఇచ్చి నాలుగు వడల పిలిచిండు, తిట్టాలు తిట్టాలని తిట్టాను చెక్కులు ఇచ్చింది. మా వాళ్ళంతా ఇన్నీ వచ్చేదాన్ని ముఖ్య శాతం బయటకు చెప్పలే, తీసుకొని వచ్చి చెప్పి పాస్ అయింది ఎవరికి మాత్రం పోదు. ఆడపిల్లారా, ఆ చెక్కులు ఎందుకు ఇచ్చింది తెలుసా? నా హుజరాబాద్ లో నా ఆడబిడ్డల ఓట్లు 1,18,000 వాటి మీద కన్నబడ్డది కేసీఆర్కి. సీఎల్ పట్టుకోండి, సీఎల్ మహిళా సంఘ నాయకులు తీసుకున్నారు, దమాయిస్తాను ఎదిరిస్తాను. నేరుగా మీరే బొట్టు పట్టి కారు గుర్తుకు ఓటే చెప్పి ఒక్క జారీ చేసింది. కానీ వాళ్ళ హృదయాలు మాత్రం, వాళ్ళ హృదయాలు మాత్రం కోషిస్తున్నాయి. మనసో కాడ మనసలో రాయంద్రం మీద ఉన్నది, మనిషికనే అక్కడ పనిచేస్తాను. నా ఆడబిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వడ్డీ మరిన చెక్కులు మీ తమ్ముడు మీ అన్న ఇటుగాళ్ళ వల్ల వచ్చిన విషయాన్ని మర్చిపోకండి. నేను సందర్భంగా మాట తీర్చేయాలి. రెండవ మాట కళ్ళబండినాయి, 2014లో ఓడగొట్ట ప్రయత్నం చేసిండు కాలే, మా ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వలే, ఆయన అడిసి నేను అడిసిన 3 నెలల పాటు విడిచిండు. ఆయన ఎప్పుడు చేసిండు, నాకు మంత్రి పదవి ఇచ్చిండు, నేను తెలుసు. మళ్ళీ ఎక్కడన్నా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన గప్పులు లేచిగా హుజరాబాద్ గడ్డ మీద, అరే ఈ జెండాకు మీద ఓడల మంచి చెప్పిన నేను కూడా ఓడల నేను ఆయన జెండాకని చెప్పింది తప్ప లేదా మా శ్రమ, లేదా మా శ్రమ ఇక్కడ లేదా హరీష్ గారిది శ్రమ, నాకు లేదా శ్రమ. కానీ హరీష్ గారు ఆయన కన్నీళ్లు కాల్చిండు, నేను కన్నీళ్లు కాల్చిన ఆ కాల్చిన కన్నీళ్లు తడిసిన మెత్తలకు తెలుసు, చూసిన మా భార్య మాత్రమే గుర్తుపెట్టుకో, ఇంకెవరు తెలిసి ఆస్కారం లేదు. కానీ కేసీఆర్ రాసి రంపాన పెట్టాడు, కానీ ఆయనను మామ కాబట్టి టచ్ చేస్తాడు. నేను మామ నాకు అల్లుడు, నేను అల్లుడు కాదు కాబట్టి టచ్ చేసుకోవాలి. నువ్వు అసలు కట్టరీసావు, ఏ పిల్లల్లో ఇది దాని వారసత్వాన్ని వస్తామని చెప్పి ఆశతో అయితుండవచ్చు, కానీ నేను పదవుల కోసం ప్రజలు ముయ్యత్తని ఆత్మగౌరవం కలిగిన బిడ్డగా, రేషన్ పడగబడిన బిడ్డగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలవాలని చెప్పి మాత్రమే ఇవ్వాలని నేను నిలబడ్డా. నేను బయటకు వస్తే నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నా జెండా కాషా జెండా, నా గుర్తు కమలప్ప గుర్తు. నేను రెండు మాటలు చెప్పుకోదేసుకున్నాను, ఎందుకంటే మాకు హుజరాబాద్ ఇంకా ప్రచారం ఉంది. నా ఆడబిడ్డలారా, నేను చూస్తున్న కర్మం ఉంది. మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కలుపులు కలిసే కాడా, నాట్లు వేసే కాడా, శ్రద్ధలు తిన్నే కాడా, కాళ్ళు ఎక్కే కాడా, చేపలు పట్టే కాడా, నాగలు తిన్నే కాడా, అందరి మాటలు చూస్తుంటే పొంగిపోతున్నాయి. నా హుజరాబాద్ ఎంత చైతన్యవంతమైందని చెప్పి ఎన్నో వస్తాను. ఒక్క మనిషి మీద ఒక ఆయన అంటాడు ఎన్నికలు చాలా చిన్నవి అంటాడు ఒక ఆయన వాళ్ళ కొడుకు, అది లెక్కలే అంటాడు ఒక ఆయన. అరే లెక్కలేని ఎన్నికలలో ఒక్క బక్క మచ్చ ఇటలాల మీద ఇప్పటికే 350 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెట్టావు బిడ్డ? మద్యం ఏళ్ళని పారుతుంది కదా, దావతులే దావతులు. నాకు తెలిసి నా తుమ్మల పిల్లలు కూడా 10 దశలు జరగవచ్చు, 10 పిల్లల దశలు కూడా జరిగి ఉంటాయి నాకు తెలిసి. మన దాత దసరాకు మేకపోతులు ముందని చెప్పి డిసైడ్ చేసాడు, ఇద్దరు పోతని చెప్పి ఆగినట్టు పైసలు ఇచ్చినట్టు దాని బాధ. నేను చెప్పలేదా ఈసారి దసరా పండుగ